ఇక తెలంగాణకు సంబంధించి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ మరో 8 సీట్లను పెండింగ్ లో పెట్టింది. ప్రకటించిన అభ్యర్థుల్లో పలువురిపైన కమలం నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవి లతకు టికెట్ ఇవ్వడాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుపట్టారు. పలువురు ఓల్డ్ సిటీ నేతలు కూడా హైదరాబాద్ టికెట్ మాధవి లతకు ఇవ్వడంపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని మాధవికి టికెట్ ఎలా ఇస్తారని లోకల్ లీడర్స్ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ లో బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వడం పట్ల స్థానిక కమల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ టికెట్ కోసమే బీబీ పాటిల్ బీజేపీలో చేరారంటూ విమర్శలు చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఎంపీగా ఏమీ చేయని వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ అధిష్టానాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక మరోవైపు మల్లికార్జునరెడ్డి టికెట్ విషయంలో అధిష్టానం తీరుపైన సీనియర్ నేత మురళీధర్రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మురళీధర్రావు మల్లికార్జునరెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. మల్లికార్జునరెడ్డిలో తన కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన మురళీధర్రావు తన కోసం పనిచేసిన వారిని త్వరలో కలుస్తానని అన్నారు. ఇక త్వరలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.